ప్రజల ప్రాణాలకు హాని కలిగించే గంజాయి మాదక ద్రవ్యాలు గుట్కా అమ్మితే చట్టపరంగా కట్టని చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా వాకాడ సీఐ నరసింహారావు హెచ్చరించారు. కోట గ్రామం శ్యామసుందరపురంలో సుమారు 25 కిలోల గంజాయిని కోట పోలీసులు పట్టుకున్నారు. గంజాయి విలువ సుమారు 2,50,000 ఉంటుందని సీఐ తెలిపారు. ఈఆర్ఓ గారు సెక్రటరీ గారు అందరూ కలిసి సింగర్ శెట్టి పాట ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నియర్ సాయిబాబా టెంపుల్ అక్కడికి వెళ్ళేదలికి ఈ ముగ్గురు వ్యక్తులు పోలీస్ వాళ్ళని పారిపోవడం ప్రయత్నం చేస్తే ఎందుకు పారిపోతున్నారని వాళ్ళని ఆపి చెక్ చేస్తే వాళ్ళ దగ్గర టూ వీలరు మరియు టూ వీలర్తో పాటు ఈ గంజాయి సంబంధించినటువంటి బ్యాగ్స్ జర్నీ బ్యాగ్లు పెట్టుకుని ఒక క్యారీ బ్యాగ్ ఇంకోటి సపరేట్ పెట్టుకుని రెడీగా ఉన్నారు అక్కడి నుంచి బయలుదేరటానికి. దాని మేరకు ఇమీడియట్లీ అది చెక్ చేసి వాళ్ళ పేర్లు ఊర్లు అడిగి ఆ ముగ్గురిని రాత్రి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ తరలిస్తూ ఉన్నాం. ఇలాంటి గంజాయి కానీ గుట్కాలు కానీ గ్యాంబ్లింగ్ కానీ మీకు ఎలాంటి సమాచారం ఉన్నా ప్రజలు కానీ ఎవరైనా సరే తెలియజేస్తే వాళ్ళ పేర్లు సీక్రెట్గా ఉంచుతాము. కంపల్సరీ మా సంబంధించినటువంటి క్రైమ్ పార్టీ కూడా ప్రాపర్గా పనిచేస్తూ ఉన్నది. వాళ్ళకి ఏ సమాచారం వచ్చినా వాళ్ళు ఇమీడియట్లీ ముందుకు మాకు ఇమీడియట్లీ సమాచారం ఇచ్చి వాళ్ళని పట్టుకోవడం ప్రయత్నిస్తూ ఉన్నాం. అలాగే ప్రజలు కూడా సహకరించి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరు చేస్తున్నా కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇల్లు కూడా ఈ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇళ్ళ దగ్గర అమ్ముతూ ఉన్నారు. ఆ ఇళ్ళ దగ్గర అమ్ముతున్నప్పుడు ఎదురింటి వాళ్ళకి తెలుస్తుంది, పక్కింటి వాళ్ళకి తెలుస్తుంది. అలాంటప్పుడు చూస్తూ ఊరుకునే కంటే పోలీసు వాళ్ళకి సీక్రెట్గా సమాచారం ఉంచుతాం కాబట్టి ఆ సమాచారం మాకు ఇస్తే మేము దాని మేరకు మేము వాళ్ళని ఎవరినైనా సరే అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తే ఇది 10 మందికి తెలుస్తుంది. ఎవరు కూడా ఇంకెవరు చేయకుండా ఉంటారు ఇలాంటి. ఆల్రెడీ ఈ కేసులో ఆల్రెడీ లేడీని ఆల్రెడీ ఇంతకుముందులా 2019లో కూడా పంపించాం. కానీ మళ్ళీ అదే కంటిన్యూషన్లో ఇప్పుడు ఈ లాక్డౌన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా తీసుకొచ్చి ఈసారి భారీగా తీసుకొచ్చి పెట్టుకున్నది 25 కేజీలు. ఈ లాక్డౌన్ సందర్భంగా ఎవరు పట్టించుకోరులే అనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మనకి త్వరగా అందింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది ప్రజలు దీనివల్ల ఇబ్బంది పడవలసిన పరిస్థితి వచ్చేది కాబట్టి ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు. ప్రతి ఒక్కరు కూడా దీని ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా సరే ఇస్తే మేము దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తామని తెలియజేస్తాము.